ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో కాలనీ వాసులు ఓ వాలంటీర్పై దాడికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి తోపు సచివాలయం బిట్ఫోర్ దగ్గర ఇళ్ల స్థలాల విషయమై వాలంటీర్ గిరి సరైన సమాధానం చెప్పలేదని కాలనీ వాసులు వాలంటీర్పై దాడి చేసినట్లు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోటి వాలంటీర్పై దాడి జరగడంతో వాలంటీర్స్ అందరూ కలిసి స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఎస్ఐ రహీం రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రహీం రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం ముద్దాయిలను అరెస్టు చేస్తామన్నారు. బిట్ 4 సచివాలయం పరిధిలో కొంచెం గిరి అనేటువంటి వాలంటీర్పై అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నలుగురు వాళ్ళకు ఇళ్ల పట్టాలు రాలేదు అని చెప్పేసి అతనిపై దాడి చేయడం జరిగింది. అయితే దానిపై ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానిపై సమగ్ర విచారణ చేసి ఈ యొక్క వాలంటీర్పై చేసుకున్నటువంటి వాళ్ళపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. అలాగే ఇటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని భావిస్తున్నాం. అలాగే అది ఎందుకు చేసే నిజంగా ఎలా జరిగింది అనేది పూర్తి సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులు ఉంటారో దోషులను శిక్షించడం జరుగుతుంది. దానిపై పూర్తి సమాచారం ఇంకా ఇన్వెస్టిగేషన్ రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పు సార్. నా పేరు గిరీ సార్. పొదలకూరు మండలం సచివాలయం 4 వాలంటీర్ పనిచేస్తున్నాను. ఇవాళ ఉదయం 11 గంటలకి పలిగిళ్ళు పెంచలేయ, వాళ్ళ తమ్ముళ్ళు పలిగిళ్ళు శ్రీనివాసులు, మరి ఇంకో తమ్ముడు పలిగిళ్ళ వెంకటేశ్వరులు, వాళ్ళ అమ్మ పలిగిళ్ళు రత్నమ్మ ఇంటి స్థలం వరకు అనేసి వేరే కారణాల మీదుగా మాకు ఇళ్ళ స్థలం ఎందుకు రాదు, మా వాళ్ళకి ఎందుకు రాదు, నా లక్ష్మి అయిన అబ్బాయి అబ్బాయికి ఎందుకు రాదు అనేసి దాడి చేశారు సార్. నేను దాన్ని వీడియో తీసేసి మా వాళ్ళు ఇట్లా వాలంటీర్ గ్రూప్ పక్కన జరిగింది. వాలంటీర్లు అందరూ నాకు న్యాయం చేసి ధర్నాగా వచ్చి స్టేషన్ వచ్చి అడగ ఎస్ఎస్ఆర్ మీకు తప్పకుండా న్యాయం చేస్తాము, మేము తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము అని చెప్పారు.